ఖమ్మం జిల్లాలో రైతు వేదికలను ప్రారంభించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మీరు విమర్శ చేస్తలేను కానీ ఒక సూచన చేస్తున్నా, కిషన్ అన్న, ప్రభుత్వం కట్టుబడి ఉంది కొనడానికి. మీ కేంద్రం ఏకానొద్దు, మా రాష్ట్రంకి వెళ్ళే అదనంగా రైతాంగానికి అవసరమైనది ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పక్షంలో కేంద్రం మోకాలు అడ్డకుండా ఆపగలవా, నువ్వు ఆపే బాధ్యత నువ్వు తీసుకుంటావా అని చెప్పి అడుగుతున్నాం మేము ఈ వేదిక ద్వారా. సింపుల్గా నువ్వు ఒక రూపాయి మోడీ నుంచి తెచ్చి మాకు ఇమ్మంటలేం, ఒక రూపాయి ఎఫ్సీఐ నుంచి అదనంగా తెచ్చి ఇమ్మంటలేం. మా రైతులను కాపాడుకోనికే ముఖ్యమంత్రి గారు నిండు మనసుతో ఉన్నారు, కాపాడాలన్నారు, ఎంతో కొంత పెంచి రైతాంగానికి మేలు చేద్దామనుకుంటున్నారు సన్న ఓట్ల మీద. మరి అట్లా పెంచిన పక్షంలో కేంద్రం ప్రతికూల నిర్ణయం అమలు కాకుండా మీరు బాధ్యత వహిస్తారా నేరుగా చెప్పమని ప్రశ్నిస్తున్నాం ఈ ఖమ్మం రైతు వేదిక నుంచి రైతుల సాక్షిగా. రాష్ట్ర రైతాంగం అంతా కూడా ఆలోచించమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇస్తే తెలంగాణ ఇచ్చి మంచి పని చేసిందా అని చెప్పాలి. అరే మేము పెట్టిన దానికంటే ఇంకా రేటు ఎక్కువచ్చింది కేసీఆర్ గనుడా గొప్పోడు రైతుల గురించి చెప్పాలి. నువ్వు ఒక రూపాయి ఎక్కువచ్చినా కూడా నేను కత్తరిస్తా అంటానంటే ఇదేం పరిపాలన, నాకు అర్థం కాదు. ఇదేం కేంద్రం, దీనికేనా మీరున్నది? ఇగో వీళ్ళు ఈ రాజకీయ పార్టీ వాళ్ళు ఇంతటోడు నుంచి మొదలు పెడితే ఇంతటోడు వరకు బాధ్యత లేకుండా ఇష్టం ఉన్నట్లు నోటికొచ్చినట్లు సంస్కారం లేకుండా జవాబుదారితనం లేకుండా ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతుంది. ఇక మాట్లాడేది మళ్ళీ దాన్ని వాట్సాప్లలో ఫేస్బుక్లలో పెట్టి దుష్ప్రచారం చేయడం, కొత్త తరం వాళ్లను తప్పటడుగులు వేసేటట్లుగా వాళ్లను ప్రేరేపించడం ఒక అనాగరికమైనటువంటి పద్ధతుల్ని వాళ్ళు ఇలా పాటిస్తున్నారు. దయచేసి వీటిని మీరు గమనించవలసిందిగా నేను ప్రార్థన చేస్తూ ఇంకొక చివరి అంశం చెప్పి నేను ముగిస్తాను.